సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. पर
కృష్ణా గుంటూరు జిల్లాల ఉపాధి గౌరవీయులు శ్రీమతి తిప్పరమల్లి జమలపురం గారు గౌరవనీయులు పండుకాయల రత్నాకర్
అతిథులు వారి స్థానాన్ని అలంకరించే వెంటనే గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు విద్యాశాఖ మాచులు బొత్స సత్యనారాయణ గారికి అట్లాగే విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు బుడిది రాజశేఖర్ గారికి అట్లాగే విద్యాశాఖ కమిషనర్ గారు సురేష్ బాబు గారికి అట్లాగే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఢిల్లీరావు గారికి అట్లాగే సోదరి శాసన మండలి సభ్యులు కల్పలతా రెడ్డి గారికి మా జిల్లా గ్రంథాలయ చైర్మన్ తిప్పరమల్లి చెమలపూర్ణమ్మ గారికి అట్లాగే విద్యాశాఖాధికారి అధికారిణి రేణుక గారికి మా డైరెక్టర్ గారు ప్రసన్న కుమార్ గారు అట్లాగే నాకు సోదర సమానులు నాకు బాగా దగ్గరగా ఉండే వ్యక్తి పండుగాయల రత్నాకర్ గారు ఆసిఫ్ గారికి మైనారిటీ చైర్మన్ గారు ఆసిఫ్ గారికి పరిపూర్ణంగా నడవాలి అని అంటే ఆ కార్యక్రమం పట్ల భక్తి శ్రద్ధలతో పాటు అవగాహన కూడా చాలా అవసరం. ఈ గ్రంథాలయాల వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నాకు దక్కిన ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తా ఉన్నాను. గతంలో వారోత్సవ కార్యక్రమాలు ఏ జిల్లాకా జిల్లా ప్రారంభమయ్యే సందర్భంలో ఎక్కడో ఒక చోట ఆ ప్రాంతానికి సంబంధించిన కార్యక్రమంలో ఆ చైర్మన్స్తో పాటు పాల్పంచుకోవటం కార్యక్రమాన్ని జరుపుతూ ఉండే పరిస్థితి. ఈ సంవత్సరం మేము గ్రంథాలయాల ఆవశ్యకత తెలిసే విధంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగే కార్యక్రమాలకి ప్రారంభోత్సవ కార్యక్రమం ఒక ప్రత్యేకంగా విద్యాశాఖ మాచులు విద్య పట్ల ఒక మంచి అవగాహన కలిగినటువంటి విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు రాజశేఖర్ గారు తదితరులందరితో కలిసి గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సపరేట్గా ఒక ప్రత్యేక కార్యక్రమంగా ప్రారంభించినట్లయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రవ్యాప్తంగా తెలియటమే కాకుండా కార్యక్రమాన్ని జరపడానికి ఇది ఇన్స్పిరేషన్గా పనిచేస్తుందనే ఉద్దేశంతో నేను డైరెక్టర్ గారు మా సిబ్బంది కలిసి మాట్లాడుకొని జిల్లా చైర్మన్లందరూ అనుకొని ఈ కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది.
55వ జాతీయ గ్రంథాలయ ఉత్సవానికి ఈ కార్యక్రమానికి హాజరైన మన ముఖ్య అతిథి మన పెద్దలు గవర్నర్లు విద్యాశాఖ మంత్రివర్యులు కొత్త సత్యనారాయణ గారికి అలాగే మన జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావణ ఢిల్లీ రావు సార్ గారికి అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ మా చీఫ్ సెక్రటరీ సార్ రాజశేఖర్ సార్ గారికి అలాగే మా కమిషనర్ సార్ సురేష్ బాబు సార్ గారికి అలాగే ఇక్కడికి వచ్చేసిన మన ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణునాథ్ గారికి వేదిక అలాగే శేషగిరిరావు గారికి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ ఇక్కడికి వచ్చేసిన పిల్లలకు నా ఆశీస్సులు ఈరోజు గ్రంథాలయం గురించి చెప్పుకుంటే మనం ప్రపంచవ్యాప్తంగా గొప్ప వ్యక్తులను ఒకసారి మనం గుర్తు చేసుకుంటే వారు ఒకప్పుడు ఎప్పుడూ కూడా పుస్తకాలు చదవాలి పుస్తక పఠనం అనేది చాలా ఎక్కువగా ఉండేది ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక మంచి స్థానంలో ఉన్నారు ఇప్పటికీ కూడా చరిత్రలో నిలిచిపోయారు అంటే ఒక కేవలం వాళ్ళు బుక్కులు చదవడం పుస్తకాన్ని పఠనం చేయడం సో ఇలాంటి గొప్ప వ్యక్తులను కూడా మనం ఈరోజు తలుచుకుంటున్నామంటే వాళ్ళ కేవలం బుక్కు అనేదే మొదటి ప్రాధాన్యతగా ఉండేది అయితే మనకు ఒక పుస్తకం అనేది మన జీవితంలో మన జీవితానికి ఒక మన జీవితంలో ఒక భాగం పుస్తకం అనేది మన జీవితంలో ఒక భాగం మన జీవితంలో కూడా ఒక ప్రముఖ పాత్ర పోషించేదే ఒక పుస్తకం అలాగే పుస్తకం అనేది మన ఆత్మ బంధువు లాంటిది ఏదైనా కూడా మనకు కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఒకటి చెప్తారు చినిపోయిన చొక్కా అయినా వేసుకో కానీ ఒక బుక్కును కొనుక్కో అని చెప్తారు అంటే బుక్కు విలువ అనేది అంత గొప్పది అలాగే జీవితంలో పుస్తకం ఎన్నో పాఠాలను నేర్పించింది తద్వారే మనిషి ఉన్నత స్థానాల్లోకి ఉన్నారంటే ఆ ఒక పుస్తకమే అలాగే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు గ్రంథాలయ వ్యవస్థ మీద దృష్టి పెట్టి దానికి ఉన్నత స్థానంలో చేకూర్చే విధంగా పనిచేస్తున్నారు మరి ముందు ముందు కూడా గ్రంథాలయ సంస్థని మంచి ఉన్నత స్థానంలో ఉంచే విధంగా చేస్తారని చెప్పి మనం అందరం కోరుకుంటూ పెద్దవారు చాలామంది చాలా విషయాలు మాట్లాడారు అలాగే ఈ యొక్క వ్యవస్థ మంచి ఉన్నత స్థానంలో ఉండాలి మరి ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్దలు చెప్పినట్టుగా వారంలో 2 రోజులు గ్రంథాలయంకి వెళ్ళి ఆ గ్రంథాలయం ద్వారా మా పుస్తకాలలో మాకు ఎన్ని మంచి పనులు ఉన్నాయో పెద్దలు మాకు ఆ యొక్క ఆయుధంలాగా ఇచ్చారు దాన్ని మనం సద్వినియోగం చేసుకోండి ముందుకు సాగి మంచి ఉజ్వల భవిష్యత్తు పొందాలని మనసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పురోభివృద్ధికి జ్ఞానమే మూలమని గ్రంథ పఠనం ద్వారానే జ్ఞాన సముపార్జన సాధ్యమని గ్రంథాలయాలు సామాజిక విద్యా కేంద్రాలని విశ్వసిస్తూ గ్రంథాలయాల వినియోగం ద్వారా పుస్తక పఠనంతో నిరంతరం నన్ను నేను మెరుగుపరుచుకుంటానని వివేకవంతమైన మరియు ప్రయోజనకరమైన పౌరుడిగా ఎదుగుతానని భావితరాలను గ్రంథాలయ సందర్శనకు పఠనాభిరుచి కలిగేలా ప్రోత్సహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ.
राष्ट्र ग्रंथालय संस्थ चेयरमैन अयिनटुवंटि शासकीय राव गारिकि ईनाटि ग्रंथालय वारोत्सवालकि मुख्य अतिथिगा विचेसिनटुवंटि गौरवनीयुलु एडुकेशन मिनिस्टर गारिनटुवंटि श्री बोत्स सत्यनारायण गारिकि ప్రజా ప్రతినిధులు వచ్చినటువంటి గౌరవ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అండ్ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి విష్ణు గారికి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి గారికి, ఐడీసీ చైర్మన్ పుణ్యశీల గారికి, అదేవిధంగా ఆసిఫ్ గారికి, అదేవిధంగా మన జయం గారి, మన పూర్ణమ్మ గారికి, ఇతర ప్రజాప్రతినిధులకి, మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ అయినటువంటి రాజశేఖర్ ఐఏఎస్ గారికి, మా కమిషనర్ అయినటువంటి సురేష్ కుమార్ గారికి అండ్ డైరెక్టర్ అయినటువంటి ప్రసన్న కుమార్ గారికి, రేణుక్ గారికి, ఇతర అధికారులందరికీ కూడా, ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. చిన్నారులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. అందరికీ కూడా ఈరోజు మన బాలల దినోత్సవ శుభాకాంక్షలు కూడా. ఈరోజు మన గొప్ప స్టేట్స్మెన్, గొప్ప పొలిటీషియన్ అయినటువంటి మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు కూడా. మరి ఈరోజు గ్రంథాలయ వారోత్సవాలు ఇక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసుకోవడం ఆనందదాయకం. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు 14 నుండి 26 వరకు అన్ని బీడీసీస్లో, అన్ని విలేజ్ లైబ్రరీస్లో, అన్ని డిస్ట్రిక్ట్ లైబ్రరీస్లో, స్టేట్ లైబ్రరీస్లో అనేటువంటిది ఈ వారోత్సవాలు అనేటువంటివి జరగడం. మరి ఈ దీని యొక్క ప్రాముఖ్యత అనేటువంటి ఇప్పటికే వక్తలు అనేటువంటి చెప్పి ఉన్నారు. అంటే లైబ్రరీస్ అన్నాక మనందరికీ కూడా ఉన్నది ఏమిటి అని అంటే అక్కడ ఒక ప్రింటెడ్ బుక్స్ అనేటువంటి ఉంటాయి. వెళ్ళి మనము కావాలంటే తీసుకో, అద్దెకి తీసుకోవచ్చు, లేకపోతే రోజులు మళ్ళీ చదివి మళ్ళీ తిరిగి ఇచ్చేసేవచ్చు, లేకపోతే అక్కడ కూర్చొని చదవచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనేటువంటి మనకు ఉంది. ఎవరైతే పిల్లలైతే ఉన్నారో ఇప్పుడైతే ప్రతి స్కూల్కి మోరార్లెస్ లైబ్రరీస్ అనేటువంటివి వచ్చినాయి. గవర్నమెంట్ దాంట్లో కూడా ఇప్పుడు త్వరలో లైబ్రరీస్ అనేటువంటివి చాలా వరకు ఇప్పుడు కొత్తగా నాడు నేడు ద్వారా ప్రతి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఎగ్జామ్స్ అంతా కూడా అనేటువంటి లైబ్రరీస్గా కొన్ని కొన్ని బుక్స్ అనేటువంటి పెడుతూ ఉన్నారు. అది కూడా ఒక మంచి ఒక కాన్సెప్టు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వీ లవ్ రీడింగ్ అనేటువంటిది గౌరవ ఎమ్మెల్సీ గారు అయినటువంటి అరుణ్ కుమార్ గారికి వెల్కమ్ చెప్తున్నాం. వీ లవ్ రీడింగ్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా అనేటువంటిది వచ్చింది. దాంతో జాయ్ ఆఫ్ రీడింగ్ అనేటువంటిది పిల్లల్లో అనేటువంటిది ఇన్కల్కేట్ అనేటువంటి చేస్తూ ఉన్నారు. చాలా మంచి కార్యక్రమం, దానికి చాలా మంచి ఇంపాక్ట్ కూడా వచ్చింది. ఎందుకంటే ఒక పుస్తకాన్ని పూర్తిగా చదివి దానిని రివ్యూ అనేటువంటిది చేయడము, ఆ టీచర్స్ అనేటువంటి దాని గురించి పూర్తిగా అడగడము, దాంట్లో గొప్పతనాన్ని అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి దాని ద్వారా చాలా మంచి రిజల్ట్స్ అనేటువంటి వచ్చాయి. ఇంకా మంచి మంచి నోవెల్ కాన్సెప్ట్స్ అనేటువంటిది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇస్తూ ఉంది. సో కాబట్టి ఇప్పుడు అయితే లైబ్రరీస్ అయితే డిమినిష్ అయిపోతున్నాయి, డయింగ్ అయిపోతున్నాయి అనుకునేటువంటిది ఒకటే ఎక్కువగా మనం వింటుంటాం, చాలా పేపర్లో చదువుతూ ఉంటాం. బట్ ఒక విధంగా చెప్పాలంటే అనేటువంటి లైబ్రరీస్ నిజమే, ఫిజికల్గా ప్రింటెడ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతున్నాయి. అయితే ప్రింటెడ్ మనం ఎవాల్వ్ అవ్వాలి. ఇప్పుడు టెక్నాలజీ తగ్గట్టుగా ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ లైబ్రరీస్ అనేటువంటివి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్తో వస్తుందో, ఇప్పుడు మనకున్నటువంటి ఎగ్జిస్టింగ్ లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో అవి హైబ్రిడ్ మోడల్లోకి మారాలి. అవి ఎగ్జిస్టింగ్ ఏజ్ ఓల్డ్ అనేటువంటి న్యూస్ పేపర్స్, ఏజ్ ఓల్డ్ అనేటువంటి పీరియాడికల్స్, జర్నల్స్, తర్వాత బుక్స్ మాత్రమే పెట్టి దాని ద్వారానే అనేటువంటి నడిపిస్తాము అనుకున్నట్టు ఎక్కువ రోజులు అనేటువంటిది సక్సెస్ కాకపోవచ్చు. కాబట్టి ఇప్పుడున్న అదే ప్లాట్ఫామ్, అదే స్పేస్లో అనేటువంటిది ఏ విధంగా మనకి మంచి వైఫై కనెక్షన్ అక్కడ ఉండేటట్టుగా, మంచి ఇంటర్నెట్ కనెక్షన్ అనేటువంటి ఉండేటట్టుగా, అక్కడ ఈ బుక్ రీడింగ్ అనేటువంటిది ఎలా మనము అడ్వకేట్ చేయొచ్చు, ల్యాప్టాప్ ఎవరైనా తీసుకొచ్చి అనేటువంటిది అక్కడే ఒక ప్రాజెక్ట్ అనేటువంటిది దాని ద్వారా అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్తో చేసుకోవడానికి వర్క్ స్పేస్ అనేటువంటి ఏ విధంగా క్రియేట్ చేస్తాము అన్నది దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో దానికి తగ్గట్టుగా ఆలోచించాలని. కాబట్టి ఇప్పుడు అయ్యేటట్టుగా టెక్నాలజీ మారుతున్న తగ్గట్టుగా మన లైబ్రరీస్లో ఉండేటువంటి ఆ టెక్నాలజీ కూడా అనేటువంటి అందిపుచ్చుకోవాలని. బడ్జెట్ పరంగా అనేటువంటి దీనికి సిఎస్ఆర్ అనేటువంటిది మోర్ అండ్ మోర్ ఫండ్స్ అనేటువంటి ట్యాప్ చేసుకుంటే అనేటువంటిది గవర్నమెంట్ ఫండ్స్తో పాటుగా సిఎస్ఆర్ ఫండ్స్ని ట్యాప్ చేసుకోగలిగితే ఇది సాధ్యమవుతుంది. మొన్ననే మా డిస్ట్రిక్ట్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నా దగ్గరకు వచ్చి కొంత డబ్బులు కావాలి, అక్కడ ఒక ప్లాట్ఫామ్ కావాలి అన్నప్పుడు వెంటనే మా డిఎంఎఫ్ ద్వారా అనేటువంటిది మేము ఒక 50 లక్షలు ఇస్తామనుకుని చెప్పేసి వెంటనే అప్రూవ్ చేయడం. సో అది కూడా త్వరలో అనేటువంటిది వర్క్ కూడా గ్రౌండ్ అనేటువంటిది అవుతుంది. ఈ గ్రంథాలయం అనుకున్నాక నాకు మళ్ళీ 2014-15లో మా గౌరవ అప్పుడు కలెక్టర్ గారు అనేటువంటి సురేష్ కుమార్ సార్ నాకు గుర్తుకొస్తారు. అప్పుడు నేను
ఏజెసి ఇన్ఛార్జ్ అనుకుంటానప్పుడు నాకు రిక్రూట్‌మెంట్ కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పారు ఆ రిక్రూట్‌మెంట్ లో ఏ మాత్రం అనేటువంటి తప్పిదం కాకుండా పేపర్ సెట్టింగ్ నుండి ఎగ్జామ్ రిజల్ట్ అయ్యేంత వరకు కంప్లీట్ గా అనేటువంటి నాకు ప్రాసెస్ అంతా కూడా ఏ మినిట్ కా మినిట్ కా అనేటువంటిది ఆ విషయం మన గుంటూరులో అనేటువంటి చూస్తే అది ఇక్కడ శ్రీకాకుళం మన కృష్ణా జిల్లాలో ఆ కార్యక్రమం జరగలేదు ఎక్కడ కేవలం నాకు తెలిసినంత వరకు ఆ యునైటెడ్ ఏపీలో మన ఆంధ్రప్రదేశ్ లో మనకి కేవలం రెండే రెండు జిల్లాల్లో సాగినట్టు ఉన్నాయి అది కూడా గుంటూరు ఒకటి జరిగింది అది వెస్ట్ గోదావరి ఒకటి జరిగింది మిగిలిన అన్ని దగ్గర కూడా ఆ రిక్రూట్‌మెంట్ అనేటువంటి అవ్వలేదు ఇప్పుడు ఇమ్మీడియట్ గా రిక్రూట్‌మెంట్ అనేటువంటి ఆవశ్యకత ఎంతైనా అనేటువంటి ఉంది కాబట్టి అంతా కూడా ఇప్పుడు ఉన్న ఫండ్స్ అనేటువంటి యుటిలైజ్ చేసుకోవడము ఈ రీడింగ్ అనేటువంటి హ్యాబిట్ అనేటువంటిది మనం అంటే నేనైతే గొప్పగా చెప్పను ఎందుకంటే నేను గొప్ప రీడర్ని కాదు కాబట్టి నేను ముందు రీడింగ్ అనేటువంటిది అలవాటు చేసుకొని నేను తర్వాత అనేటువంటిది చెప్తే అనేటువంటిది అప్రోప్రియేట్ మరి నాకు ఈ కార్యక్రమానికి అనేటువంటిది ఇన్వైట్ చేసినటువంటి శాస్త్రీ రావు గారికి అండ్ అదేవిధంగా పూర్ణమ్మ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు లైబ్రరీస్కి సంబంధించిన మోర్ అండ్ మోర్ బీడీసీస్ రావాలనుకుని చెప్పేసి ఆ బుక్ డిపాజిట్ సెంటర్స్ అనేటువంటి రావాలనుకుని చెప్పేసి అనుకున్నాను మొత్తం కంప్లీట్ లైబ్రరీ సెటప్ మీద రాలేకపోవచ్చు అట్లీస్ట్ బీడీసీ కాన్సెప్ట్ ద్వారా అన్ని గ్రామాల్లో అనేటువంటిది వస్తే ఖచ్చితంగా స్కూల్లో అక్కడ ఉండే దాంట్లో మోర్ అండ్ మోర్ అనేటువంటిది రీడింగ్ అనేటువంటి హ్యాబిట్ అనేటువంటి వస్తుంది ఇప్పుడు కూడా చూస్తే అందరూ కూడా పిల్లలే కనిపిస్తున్నారు యాక్చువల్గా ఏజ్డ్ పీపుల్ రిటైర్డ్ పీపుల్ అనేటువంటిది రావట్లేదు కాబట్టి రీడర్స్ కూడా అనేటువంటిది మనము వచ్చేటట్టుగా అనేటువంటి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది దానికి కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించాల్సినటువంటి సమయం కూడా వచ్చింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ 26 నవంబర్ 2020 ఇట్ హెల్ప్స్ ద స్టూడెంట్స్ టు ఇంప్రూవ్ దేర్ లెర్నింగ్ స్కిల్స్ అలాంగ్ విత్ రీడింగ్ స్కిల్స్ అండ్ వీఆర్ గెటింగ్ అ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ బై రీడింగ్ అ లాట్ ఆఫ్ బుక్స్ అండ్ యూ నో వాట్ వీఆర్ గోయింగ్ టు లైబ్రరీస్ బై రీడింగ్ ఆల్ ద బుక్స్ ఇన్ ద లైబ్రరీస్ We get 2 books for 1 week and we will read the book and we will give a review on that book. Also, we will share the book with our friends. In COVID pandemic, we are so disappointed that we are not able to study. But with the help of We Love Reading program, we are studying a lot. We went to libraries and we also went to our school libraries. We learned a lot and we read a lot of books. Also, Learn About a Day program was launched on 5th November 2020. It's helping us to become a vocabulary bank and making ourselves sharp, then we are sharper. And also, by reading a lot of books, we are gaining a lot of knowledge. Thank you everyone for giving me this wonderful opportunity. Vidyashaka Karyadarshi, Ippati Special Chief Secretary Garu, Budhidi Rajshekar Garu, ee karyakramanni aanadu roopandincharu. Ee karyakramam yokka importance అంటే గారు దిల్లీరావు గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసిన చిన్నారులకి పత్రికాబ లేగర్లకి అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ గ్రంథాలయ వారోత్సవ ప్రారంభ కార్యక్రమం, అలాగే ఈరోజు పిల్లల దినం కూడా. ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చేసిన చిన్నారులకి అందరికీ కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. మీరందరికీ తెలుసు చిల్డ్రన్స్ డే అంటే జవహర్లాల్ నెహ్రూ గారు పుట్టినరోజు. ఈ గ్రంథాలయ దినం కూడా అదే రోజుకు పెట్టడానికి కారణం వేరేం కాదు, అది జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు కాబట్టి పెట్టడం జరిగింది. చాలామంది నా ముందు మాట్లాడిన వ్యక్తులు చెప్పారు లైబ్రరీ యొక్క ప్రాధాన్యత గురించి, బుక్స్ యొక్క ప్రాధాన్యత గురించి, చదువు గురించి. మీరందరూ కూడా బడిలో చదువుకున్నప్పుడు పాఠ్యపుస్తకాలు చదువుతూ ఉంటారు, ఎందుకంటే అది ఖచ్చితంగా చదవాలి, తప్పదు. కానీ రీడింగ్ అనేది కేవలం పాఠ్యపుస్తకాలు చదవడం మాత్రం కాదు, ఇతర పుస్తకాలు కూడా చదవాల్సిన అవసరం ఉంది. పాఠ్యపుస్తకాల్లో ఉన్న అంశాలతో మనకు మా పరీక్షలకు రాయడానికి కావాల్సిన విజ్ఞానం వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. కానీ ప్రపంచం గురించి తెలుసుకోవాలంటే, మానవ జాతి గురించి తెలుసుకోవాలంటే, పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాలంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బుక్స్ చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అందరికి నమస్కారం. అందరికీ నమస్కారం.
ఈ వారోత్సవాల సందర్భంగా జరుగుతున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన అధ్యక్షులు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు శాసకీరావు గారు, వేదిక మీద ఉన్న మా అధికారులు, ప్రజాప్రతినిధులు, పేరు పేరున ప్రతి ఒక్కరికి, అలాగే ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ నా అభినందనలు. ఇవాళ ఈ గ్రంథాలయ వారోత్సవాలే కాదు, ఇవాళ బాల దినోత్సవం కూడా. ఆ నేపథ్యంలో సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా, పెద్దలకి పిల్లలకి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ బాలోత్సవాల తాలూకా ప్రాధాన్యత, ఈ గ్రంథాలయ తాలూకా ప్రాధాన్యత శాసకీయులు అధ్యక్షులు మాట్లాడినప్పుడు క్షుణ్ణంగా వారు చెప్పారు. వారితో పాటు మా అధికారులు కూడా చెప్పారు. విషయాన్ని అంతటినీ కూడా మన రాష్ట్రం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఈ తాలూకా ప్రాధాన్యతను వారిని ఎంత ప్రాధాన్యత ఇచ్చారనే అంశాన్ని శాసకీయరావు గారి తాలూకా నియామకం ద్వారా అర్థమవుతుంది. ఒక అవగాహన లేని వ్యక్తి, ఒక పట్టుదల వ్యక్టి ఈ వ్యవస్థని పటిష్టం చేయాలనే ఏదైతే ప్రభుత్వం తాలూకు ఆలోచన, ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన ఉందో ఆ నేపథ్యంలో వారి కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భాన్ని చెప్పడానికి ఇది అత్యయోక్తి కాదు, వాస్తవం కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు మా దగ్గరికి వచ్చినా మీరు ఈ గ్రంథాలయ వ్యవస్థను ఏ విధంగా పరిశ్రమ చేయాలి, ఏ కార్యక్రమం తీసుకుంటే బాగుంటుంది అనే ఒక డిస్కషన్ని వారు చేస్తూనే ఉన్నారు. ఆ నేపథ్యంగా మనస్ఫూర్తిగా ముందుగానే అభినందిస్తున్నాను. ముందుగా వ్యక్తిగతంగా ఆయన అభినందిస్తున్నాను. ఈ శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రిగా కూడా ప్రభుత్వం తరఫున అభినందిస్తూ తప్పకుండా దీనికి అభివృద్ధిలో వారు ఇచ్చిన సలహాని సూచనని అలాగే అధ్యక్షుడు తీసుకున్న వాటిని అన్నింటినీ కూడా మేము పూర్తిగా దానికి సహకరిస్తామనే విషయాన్ని కూడా మనం చేస్తాం. మరి గ్రంథాలయాల తాలూకా ప్రాధాన్యత మరి ఈ అంశాలని మరి ఎవరికి తెలియని విషయం కాదు, అందరూ తెలుసుకుందాం. వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి, పరిస్థితులు మనల్ని ఏ రోజుకు ఆ రోజు మార్పు చెందుతున్నాం. పూర్వం గ్రంథాలయాల వల్ల ఉపయోగాలు, ఈ స్వతంత్ర ఈ సమర్థనలో ఆ రోజు జరిగిన పోరాటంలో గ్రంథాలయాల ప్రాధాన్యత పెద్దలందరూ కూడా చెప్పారు. ఇందాక మా కమిషనర్ మాట్లాడినప్పుడు కూడా చెప్పారు. మరి పూజ మరి నెహ్రూ గారు కానీ మహాత్మా బాపూజీ గారు కానీ ఆ ఉద్యమంలో ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో వారు ఏ రకంగా ఏ ఆలోచనలతో ఈ గ్రంథాలయంలో మరి జైల్లో ఉన్నప్పుడు కూడా చదువుకున్న నేపథ్యాన్ని కానీ తర్వాత వాళ్ళు ఇచ్చిన సందేశాలు కానీ ఆ తర్వాత గ్రంథాలయ వ్యవస్థలో మరి చదవడానికి మరి ఆర్థికంగా వెనుకబడి ఉన్న పరిస్థితుల్లో ఉన్న వారందరికీ కూడా ఏ రకంగా గ్రంథాలయాలలో మరి దాని వారికి పనికొచ్చే సందర్భంలో ఎంతోమంది పెద్దలు, ఎంతోమంది మహాపురుషులు ఈరోజు ఈ దేశంలో మనకి స్ఫూర్తిదాయకంగా ఉన్న వాళ్ళు ఈ గ్రంథాలయాల ద్వారా ముందుకు వచ్చారనే విషయాన్ని మనం పాఠ్య పుస్తకాలు చదువుకుంటున్నాం. ముఖ్యంగా ఒక్క విషయం అందరికీ కూడా, ఈ గ్రంథాలయాల్లో ఉన్న ఈ పుస్తకం ద్వారా మన తాలూకా సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన పెద్దల తాలూకా వారి తాలూకా ఆలోచనని, వారి తాలూకా కార్యక్రమాలని మన తెలియని వాళ్ళందరికీ కూడా తెలియచెప్పే ఒక పెద్ద వ్యవస్థ ఈ గ్రంథాలయ వ్యవస్థ. ఇది దీన్ని మనం పటిష్టం చేసుకుంటూ జరుగుతున్న కాలక్రమేణ వస్తున్న మార్పులతో ఈ సాంకేతికపరమైన అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించుకుంటూ ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనతో డిజిటల్ వ్యవస్థను కూడా దీంట్లో పుణికిపుచ్చుకుంటూ ఇవాళ డిజిటల్ గ్రంథాలయాలను కూడా ఇవాళ ఏర్పాటు చేస్తున్న నేపథ్యాన్ని కూడా గర్వంగా గొప్పగా కూడా ఈరోజు చెప్తున్నాను. ఇది భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే దీన్ని మొట్టమొదటిగా దీన్ని ఆలోచన చేసి ఈ వ్యవస్థలో ఈ మా గ్రంథాలయ వ్యవస్థలో మార్పులు తీసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సుమారు 2223 గ్రంథాలయాలు మరి చిన్న పెద్ద జిల్లా గ్రంథాలయాలతో పాటు గ్రామీణ గ్రంథాలయాలతో పాటు వ్యవస్థలో మన రాష్ట్రంలో ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ఎక్కడైతే సచివాలయ వ్యవస్థని కొత్త మార్పును తీసుకొచ్చామో ఆ సచివాలయ వ్యవస్థలో వ్యవస్థతో పాటు ఒక గ్రంథాలయాన్ని కూడా పెట్టాలన్నది ప్రభుత్వం, డిజిటల్ గ్రంథాలయం పెట్టాలన్నది ప్రభుత్వం తాలూకు ఆలోచన. ఆ దిశగా ఒక ఫెసిల్ మేనర్లో ఈ కార్యక్రమాన్ని చేసుకెళ్తున్నాం. అంటే ఉద్దేశం వ్యవస్థలో ఉన్న మార్పులు, వ్యవస్థలో వస్తున్న కాలంతో వస్తున్న మార్పులతో పాటు వ్యవస్థను కూడా మార్పులు చేసుకుంటూ
దానికి అనుగుణంగానే కాలక్రమేణ రాబోయే తరాలకి ఒక మంచి సాంప్రదాయాన్ని ఒక మంచి సంస్కృతితో ఒక ఆలోచనని చేయాలనేది ఈ ప్రభుత్వం తరపు ఆలోచన ఆ నేపథ్యంలో జరుగుతున్న ఈ మార్పులకి తప్పకుండా మరి ఈ రాష్ట్ర ప్రజానీకం తాలూకా పూర్తి సహకారం కూడా కావాలని మరి ప్రభుత్వం ద్వారా కూడా నేను కోరుతున్నాను మరి ఈ అంశాలన్నింటినీ కూడా పిలుపుచ్చుకుంటూ ఇవాళ జరుగుతున్న ఈ గ్రంథాలయ ఈ వారోత్సవాలు ఇందాక చెప్పారు ప్రసాద్ గారు ముందు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ఇంతకుముందు వారోత్సవాలు జిల్లాలో జరిగేవి జిల్లాలో జరిగి ఎక్కడో దగ్గర వచ్చి గ్రంథాలయ సంస్థ మరి చైర్మన్ గారు లేకపోతే మరి వాళ్ళు వచ్చి వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసేవారు మరి ఇవాళ ఎక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే దీనికి ఒక ప్రత్యేకమైన ఒక ఆలోచన ప్రజల్లో ఇచ్చారు ఒక ప్రత్యేకమైన స్థానం దీనికి ఇవ్వాలనే ఆలోచనతో మరి వారు తీసుకున్న నిర్ణయానికి పూర్తిగా ప్రభుత్వం తరఫున కూడా నేను కానీ మా అధికారులు కానీ అందరూ కూడా ఆలోచన చేసి దీనికి ఒక ప్రత్యేక ఆలోచన రూపకల్పన చేయాలని ఆలోచనతోనే ఇవాళ ఈ కార్యక్రమం చేస్తామనే విషయాన్ని కూడా మరి మనవి చేస్తూ ఇవాళ ఈ జరుగుతున్న కార్యక్రమం ద్వారా ఇంకా జరగబోయే వారం రోజుల్లో ఈ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో కూడా ఈ గ్రంథాల వ్యవస్థ ప్రత్యేకతని ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక అంశాలన్నింటినీ కూడా పొందుపరుచుకుంటూ ఇంకా వచ్చే సలహాలు సూచనలు అన్ని కోరుకుంటూ మళ్ళీ రాబోయే కాలంలో ఇంకా దీన్ని మెరుగైన కార్యక్రమాలు చేయడానికి పూర్తిగా మరి కంకణబద్ధులే ఉంటామని ప్రభుత్వం తరఫున మరి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి చక్కని ఈ వాతావరణంలో మరి మీ అందరితో పాటు మరి ఈ గ్రంథాలయ పాల్పుచ్చుకునే నేపథ్యంతో పాటు మరి మరి గ్రంథాలయ వ్యవస్థ మరి వ్యవస్థాపకులైన అయ్యంకి మరి వెంకటరమణ గారికి కూడా మనం ముందుగా కూడా వారిని మరణించుకున్నాం వాళ్ళ పూజ మరి నెహ్రూ గారితో పాటు మరి నేను పాటు వారిని కూడా ఇవాళ మరణించుకున్నాను ఈ నేపథ్యంలో మరొకసారి మరి వాళ్ళందరికీ నమస్కారాలు మరి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ క్లాప్ లౌడ్ క్లాప్ ప్లీజ్ డిపార్ట్మెంట్ తరఫున సరస్వతిదేవిని నాపికి వైక్య సంప్రదాయం పుస్తకాన్ని బహుకరిస్తున్నాం సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ సార్